మాజీ సీఎం కేసీఆర్ కాన్కుల్లో కేసు అంటూ కూడా బీజేపీ మీద కెంపి అభ్యర్థి రఘునందన్ రావు పాస్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ పంచంలో చిలుకలాక బయటకు వచ్చి చిలుక పలుకులు పడుతున్నారని అన్నారు. తుపాకలో ఓడిన రఘునందనరావు మెదక్ ఎంపీగా ఎలా గెలుస్తాడో మాట్లాడుతున్న కేసీఆర్ కామరెడ్డిలో బీజేపీ చేతులు ఓడిపోయి తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో ఎలా గెలిపిస్తానని ప్రశ్నించారు. ఇక గెలిచిన తర్వాత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనేక ఒత్తిళ్లు, అనేక ఇబ్బందులు, అనేక కుట్రల్ని ఛేదించుకొని ఇంత దూరం వచ్చి ఈ సమావేశ మందిరంలో ఇంతమంది జమ అయినంటేనే సిద్దిపేటలో ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. సో వాళ్ళు రెండు విజ్ఞప్తులు చేసి ఒకటి బీజేపీ ఆఫీస్ కట్టమని, అంటే బీజేపీ ఆఫీస్ కంప్లీట్ అయిపోయింది, కొత్త కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వెల్ సోఫిస్టికేటెడ్ గా చదరపు గజాలలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం కట్టడం అయిపోయింది, ఎన్నికలు కూడా అయిపోగానే ఆఫీస్ ఓపెన్ చేస్తాం. 24/7 భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒక వ్యక్తిగత పిఏ ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు అన్నింటికి మీ కుటుంబ సభ్యుడిగా అందుబాటులో ఉంటాను. వారు కోరినట్టు అమర్నాథ్ సేవా ట్రస్ట్ లోపల కూడా సభ్యత్వం ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు కూడా ఆకలి అవుతుంది, చాలా మంది మీడియా మిత్రులకు కూడా ఆకలి అవుతుంది, కాబట్టి ఇంకొక అతిథి మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మాటలు తక్కువ మాట్లాడి చేతలు ఎక్కువ చేస్తారు, మా సీట్లు కూడా అందరూ అట్లే చేస్తారు, కాబట్టి మీ దారిలోనే నేను నడుస్తాను. మొట్టమొదటిసారిగా సిద్దిపేటలో ఇంతమంది కదిలి ఇక్కడికి వచ్చి దేశం కోసం, ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం